విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ టీమిండియా విక్టరీ కొట్టింది దీంతో మూడు వన్డేల సిరీస్ ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ నూట పరుగులకే కుప్పకూలింది దీంతో భారత్ నూట పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మూడో వన్డేలోనూ విండీస్ జట్టు చేతులెత్తేసింది చాహల్ దెబ్బకు విండీస్ విలవిలలాడింది నాలుగు ఓవర్లు వేసి పదిహేడు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు విండీస్ పత్రంలో కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ సిరాజ్ శార్దుల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను భయపెట్టారు ప్రసిద్ధ్ అక్షర్ పటేల్ తలావో వికెట్ పడగొట్టారు మొత్తానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన రెండు వందల యాభై ఏడు పరుగుల లక్ష్యాన్ని సాధించలేక కుప్పకూలింది వెస్టిండీస్ విండీస్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ నికోలస్ పూరన్ బ్రెండన్ కింగ్ మాత్రమే టాప్ స్కోరర్లుగా నిలిచారు మిగతా బ్యాట్స్మెన్ మొత్తం చేతులెత్తడంతో విండీస్ తక్కువ స్కోర్కే పరిమితమైంది మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం చేశారు తొలి వికెట్కు ధావన్ శుభ్మన్ నూట పదమూడు పరుగులు జోడించారు టీమిండియా ఇరవై నాలుగు ఓవర్లలో నూట పదిహేను పరుగుల వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ను నలభై ఓవర్లకు కుదించారు ఇన్నింగ్స్ చివరి వరకు ఆడిన శుభ్మన్ గిల్ వన్డేల్లో తొలి సెంచరీ చేసేలా కనిపించాడు కానీ ముప్పై ఆరు ఓవర్లు పూర్తయ్యాక మరోసారి వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది వర్షం నిలిచిపోయాక భారత్ ఇన్నింగ్స్ ను ముగించి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్ లక్ష్యాన్ని ముప్పై ఐదు ఓవర్లలో రెండు వందల యాభై ఏడు పరుగులు టార్గెట్ గా నిర్దేశించారు అయితే విండీస్ టీం మాత్రం నూట ముప్పై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇక రేపటి నుంచి భారత్ వెస్టిండీస్ మధ్య ఐదు టీ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది